హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఈ మూవీ చాలా బాగుంటుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ మీకు అర్థం అవ్వాలంటే మన ఛానల్లో ఉన్న ఏప్స్ ట్రయాలజీని ముందుగా చూడండి. తర్వాత ఈ వీడియోని చూస్తే సినిమా పూర్తిగా అర్థమవుతుంది. మీకు ఐడియా ఉండడం కోసం చిన్నగా ముందు స్టోరీని చెప్తాను. మనుషులు తమ తెలివిని పెంచుకోవడం కోసం ఒక వైరస్ ని క్రియేట్ చేస్తారు. ఆ వైరస్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం కోసం ఒక సైంటిస్ట్ ముందుగా ఏప్స్ పై ప్రయోగం చేస్తాడు. కానీ ఒక రోజు అనుకోకుండా ఒక ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవ్వడం వల్ల అది మొత్తం ప్రపంచానికి వ్యాపిస్తుంది. ఏ వైరస్ అయితే ఇన్ఫెక్ట్ అయినా ఏప్స్ ఉన్నాయో అవి చాలా తెలివిగా మారతాయి. కానీ మనుషులు మాత్రం దాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతారు. ఎవరో కొందరు మాత్రమే ఆ వైరస్ నుంచి తప్పించుకొని బతికిపోతారు. కానీ అలా బతుకుతున్న వాళ్ళకి కూడా ఆ వైరస్ మ్యూటేట్ అవుతుంది. అందువల్ల నెమ్మదిగా ఆ వైరస్ మ్యూటేట్ అయిన వాళ్ళలో మైండ్, ఆలోచన శక్తి అంతా కోల్పోతారు. అసలు మనుషులు మాట్లాడడమే మర్చిపోతారు. పూర్తిగా ప్రపంచంలో మనుషులు జంతువులా మారతారు, జంతువులు మనుషుల్లాగా తెలివిగా మారిపోతాయి. ఈ మొత్తం స్టోరీని ముందు వచ్చిన 3 మూవీస్ లో చూపించారు. ఇవి చూడాలంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి మొత్తం చూసేయండి. లాస్ట్ పార్ట్ ఎండింగ్ లో మొత్తం ఏప్స్ ని కాపాడిన తర్వాత ఏప్స్ లీడర్ అయిన సీజర్ చనిపోతాడు. అక్కడి నుంచి ఈ సినిమా 300 సంవత్సరాల తర్వాత మొదలవుతుంది. స్టార్టింగ్ లోనే 3 ఏప్స్ కనిపిస్తాయి. ఒకటి నోవా, అనయా, ఇంకా సోనా. ఈ 3 కలిసి ఒక గద్ద గూడు దగ్గరికి వెళ్లి అందులో ఉన్న గుడ్లను తీసుకోవడానికి చూస్తాయి. తర్వాత వీళ్ళు ఆ గుడ్లను తీసుకుని వీళ్ళు ఉన్న ప్లేస్ కి రాగానే మనకి తెలుస్తుంది ఇక్కడ ఉన్న అన్ని ఏప్స్ దగ్గర ఒక గద్ద ఉంటుంది. ఈ ఏప్స్ తెగ చాలా పెద్దది. ఏదైనా ఏపు వయసుకు వచ్చింది అంటే వాళ్ళకి ఒక గద్ద గుడ్డుని ఇస్తారు. అలాగే ఆ గద్ద పెద్దగైన తర్వాత వాళ్ళు చెప్పినట్టే చేయడానికి, మాట వినడానికి వాళ్ళు ఒక పాట కూడా పాడతారు. ఈ పాట పాడడంలో నోవా వాళ్ళ నాన్న ఈ తెగ నాయకుడు మంచి తిట్టాయి ఉంటాడు. ఒక రోజు రాత్రి నోవా ఉన్న చోటికి ఒక అమ్మాయి వస్తుంది. తను తినడానికి ఏదైనా ఉందేమో అని వెతుకుతూ ఉంటుంది. కానీ అప్పుడే నోవా తనని చూడగానే ఆ అమ్మాయి అక్కడి నుంచి పారిపోతుంది. అలా పారిపోతున్నప్పుడే నోవా దగ్గర ఉన్న గద్ద గుడ్డు కింద పడి పగిలిపోతుంది. దాంతో నోవాకి చాలా కోపం వస్తుంది. అలా వెంటనే ఆ అమ్మాయిని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం అక్కడి నుంచి పారిపోతుంది. తర్వాత నోవా ఇంకో గద్ద గుడ్డు కోసం వెంటనే ఆ రాత్రి అక్కడి నుంచి బయలుదేరతాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడే దారి మధ్యలో వాళ్ళ తెగకి చెందిన 2 ఏప్స్ గాయాలతో కింద పడి కనిపిస్తాయి. వెంటనే నోవా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళని చూస్తేనే ఎవరో కావాలని చితక్ కొట్టారని తెలుస్తుంది. అప్పుడే నోవా వాళ్ళ దగ్గరికి వెళ్లి ఎవరు మిమ్మల్ని కొట్టింది అంటాడు. అప్పుడు ఆ ఏప్స్ మన తెగ ఉన్నట్టే ఇంకో ఏప్స్ తెగ కూడా ఉంది. వాళ్ళు సముద్రం దగ్గర ఉంటారు. కానీ వాళ్ళు ఎలాగైనా మనల్ని వాళ్ళ గులాములుగా చేసుకోవాలి అనుకుంటున్నారు. మనం ఎదిరిస్తే మన అందరిని చంపేస్తారు అంటుంది. అదంతా విన్న నోవా తిరిగి వాళ్ళ తెగ దగ్గరికి వస్తాడు. కానీ వాళ్ళు వచ్చేసరికి ఆ సముద్రపు ఏప్స్ తెగ వచ్చి మొత్తం వీళ్ళ గూడాన్ని తగలబెట్టి చాలా ఏప్స్ ని చంపేస్తాయి. అలాగే నోవా వాళ్ళ నాన్నపై కూడా అటాక్ చేస్తాయి. వెంటనే నోవా వాళ్ళ నాన్నని కాపాడుకోవడానికి వెళ్తాడు. అప్పుడే ఆ ఏప్స్ నోవాని పక్కకి తోసేస్తాయి. నోవా కింద పడిపోతాడు. ఆ ఏప్స్ నోవా వాళ్ళ నాన్నని కూడా చంపేస్తాయి. తర్వాత అక్కడ ఉన్న మొత్తం ఏప్స్ ని బందీలుగా చేసి సముద్రం దగ్గర ఉండే వాళ్ళ గూడెం దగ్గరికి ఆ ఏప్స్ మొత్తం తీసుకొని వెళ్లిపోతాయి. తర్వాత మార్నింగ్ నోవాకి మెలకు రాగానే మొత్తం గూడెం తగలబడిపోయి కనిపిస్తుంది. తన అనే వాళ్ళు ఎవ్వరు ప్రాణాలతో ఉండరు. అలాగే వాళ్ళ నాన్న కూడా చనిపోయి ఉంటాడు. వెంటనే నోవా బందీగా తీసుకువెళ్ళిన ఏప్స్ ని వెతుక్కుంటూ అక్కడి నుంచి బయలుదేరతాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడే రాక అనే ఒక ఏప్ పరిచయం అవుతుంది. రాక దగ్గర చాలా బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ ని చూసి నోవా అసలు ఇవి ఏంటివి అంటాడు. దానికి రాక ఇవి అన్ని బుక్స్, ఇందులో అక్షరాలు ఉంటాయి, వాటికి అర్థాలు కూడా ఉన్నాయి. ఈ ఏప్స్ బుక్స్ ని చదవలేవు. కానీ రాక అంటుంది చాలా ఏళ్ల క్రితం ఉండే ఒక ఏప్ ఈ బుక్స్ ని చదివేది, ఆ ఏప్ సీజర్ దగ్గర ఉండేది అంటుంది. ఈ సీజర్ పేరు వినగానే నోవా అసలు ఈ సీజర్ ఎవరు అంటాడు. అప్పుడే రాక మనం ఇలా మాట్లాడుతూ తెలివిగా ఉన్నామంటే దానికి మొదటి కారణం సీజరే. తనే ఏప్స్ లో మార్పుని తీసుకువచ్చాడు. తను కింగ్ గా మారి ఒక ఏపు ఇంకో ఏపు ని అస్సలు చంపకూడదని నియమం పెట్టాడు. అలా ఇద్దరు కొంతసేపు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తారు. కొంతసేపటి తర్వాత నోవా ఇంకా రాక మంచి దోస్తులు కూడా అవుతారు. అలా రాత్రికి ఇద్దరు తింటూ ఉన్నప్పుడే అప్పుడే అదే అమ్మాయి అక్కడికి వస్తుంది. ఈ అమ్మాయి వల్లే నోవా గుడ్డు పగి
పగిలిపోయి ఉంటుంది. ఆ అమ్మాయిని చూడగానే నోవాకి చాలా కోపం వస్తుంది. తనని పట్టుకోవడానికి వెళ్తాడు కానీ రాక తనని ఆపుతాడు. మహానాయకుడైన సీజర్ మనుషుల్ని ఇష్టపడేవాడు, అందుకే మనం కూడా మనుషుల్ని ఏమి చేయకూడదు అంటుంది. తర్వాత రాక ఆ అమ్మాయికి తినడానికి కూడా ఇస్తుంది. అలాగే రాక మనుషుల గురించి చెప్తుంది, మొదట మనుషులు చాలా తెలివిగా ఉండేవాళ్ళు కానీ నెమ్మదిగా వాళ్ళు మనలా మారిపోయారు, ఇప్పుడు వాళ్ళకి అస్సలు తెలివి లేదు అంటుంది. తర్వాత రోజు నోవా రాక ఆ అమ్మాయి ముగ్గురు కలిసి అక్కడి నుంచి అడవిలో ముందుకు వెళ్తూ ఉంటారు. అలా ముందుకు వెళ్ళాక ఇంకా చాలా మంది మనుషులు కనిపిస్తారు కానీ వీళ్ళు ఆది మానవుల్లా ఉంటారు, అడవిలో ఫుడ్ కోసం వెతుకుతూ ఉంటారు. అంతలో సముద్రం తెగకి సంబంధించిన కొన్ని ఏప్స్ అక్కడికి వచ్చి మనుషులపై అటాక్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని బంధిస్తూ ఉంటారు. వీళ్ళకి మనుషులంటే అస్సలు పడదు. అప్పుడే రాక నోవా ఇద్దరు ఆ అమ్మాయిని మాత్రం సేఫ్ గా అక్కడ నుంచి కాపాడి తీసుకువెళ్లిపోతారు. కొంత దూరం వచ్చాక ఆ అమ్మాయి మాట్లాడుతుంది. అప్పుడే ఆ అమ్మాయి తన పేరు మాయా అని చెప్తుంది. తను మాట్లాడడం చూసి రాక ఇంకా నోవా ఇద్దరు షాక్ అవుతారు, మనుషులు మాట్లాడడం ఏంటి అని. అప్పుడే మాయా అంటుంది, నాకు మాట్లాడడమే కాదు తెలివి కూడా ఉంది. నేను ఎవరి దగ్గరైతే ఉన్నానో అక్కడ ఉన్న చాలా మంది తెలివైన వాళ్ళు ఉన్నారు, అందుకే వాళ్ళు బట్టలు వేసుకోవడం కూడా నేర్పించారు అంటుంది. అలాగే ఇంకో విషయం కూడా చెప్తుంది, ఇంతకు ముందు అటాక్ చేసిన ఆ ఏప్స్ తెగనే మా వాళ్ళపై కూడా అటాక్ చేసి అందరినీ చంపేశారు, నేను మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాను అంటుంది. ఆ తర్వాత ముగ్గురు మాట్లాడుకుంటూ అక్కడి నుంచి ముందుకు బయలుదేరతారు. ఒక నదిని దాటాల్సి వస్తుంది ఇప్పుడు. అలా ముగ్గురు ఆ నదిని దాటుతూ ఉంటే ఆ సముద్రం తెగకు సంబంధించిన ఏప్స్ మళ్ళీ వచ్చి వీళ్ళపై అటాక్ చేస్తాయి. ఈ ఫైట్ లో రాక మాయాని కాపాడడం కోసం సముద్రంలో పడి కొట్టుకుపోతాడు. ఇక లాస్ట్ కి ఆ ఏప్స్ కి నోవా ఇంకా మాయా ఇద్దరు దొరికిపోతారు. దాంతో ఆ ఏప్స్ ఇద్దరిని బంధించి సముద్రం దగ్గర ఉన్న వాళ్ళ గూడానికి తీసుకువెళ్తాయి. ఈ సముద్రం తెగ దగ్గరికి వచ్చిన తర్వాతే మనకి తెలుస్తుంది ఇక్కడ ఉన్న ఏప్స్ మొత్తం సముద్రం నీళ్లు ముందుకు రాకుండా పెద్ద ఆనకట్ట కడుతూ ఉంటారు. ఇది కట్టడం కోసమే ఎక్కడెక్కడ ఉన్న ఏప్స్ ని మొత్తం బంధించి ఇక్కడికి తీసుకువచ్చి ఆ కట్టని కట్టడానికి పని చేయిస్తూ ఉంటారు. ఈ సముద్రపు ఏప్స్ తెగ నాయకుడి పేరు ప్రాక్సిమస్ సీజర్. ఈ సీజర్ అనే పేరు ఈ ఏప్స్ మూవీస్ చూసిన వాళ్ళకి చాలా బాగా తెలుసు, కానీ ఈ సీజర్ అనే పేరు పెట్టుకున్న ఈ ప్రాక్సిమస్ మాత్రం చాలా క్రూరమైన వాడు, వీడికి మనుషులంటే అస్సలు పడదు. ఈ ప్రాక్సిమస్ కి ఇంతకు ముందు మనుషులు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎలాంటి ఆయుధాలని వాడేవాళ్ళు అని మొత్తం హిస్టరీ గురించి తెలుసు. అందుకే ఇప్పుడు తను ఈ ఆనకట్టను కట్టి దాని ఇటుపక్క ఉన్న ఒక పెద్ద బంకర్ ని ఓపెన్ చేయాలి అనుకుంటాడు. ఎందుకంటే అందులోనే మనుషులకి సంబంధించిన చాలా అడ్వాన్స్డ్ అయిన వెపన్స్ ఉన్నాయి, వాటిని తీసుకొని మొత్తం అన్నిటినీ తన కంట్రోల్లో పెట్టుకోవాలి అనుకుంటాడు. అందుకే ఇతర తెగలపై అటాక్ చేసి అక్కడ ఉన్న ఏప్స్ ని బందీలుగా తీసుకువచ్చి ఆ బంకర్ డోర్ ని ఓపెన్ చేయడానికి నానా కష్టాలు పెడుతూ ఉంటాడు. డైలీ ఆ బంకర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు కానీ ఎంత ట్రై చేసినా అస్సలు పనవదు. కానీ ప్రాక్సిమస్ మాత్రం అదే పనిగా దాన్ని ఓపెన్ చేయడం కోసమే ట్రై చేస్తూ ఉంటాడు. అలాగే ప్రాక్సిమస్ ఇంతకు ముందు మనుషుల గురించి బాగా తెలుసు, వాళ్ళు తెలివిగా ఉన్నప్పుడు ఏప్స్ ని కేజీల్లో బంధించి చాలా చిత్ర హింసలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ తెలివి మళ్ళీ మనుషులకి తిరిగి వచ్చింది అంటే ఏప్స్ ని మళ్ళీ అలాగే చేస్తారు. అందుకే తను ఇందులో ఉన్న వెపన్స్ మొత్తం తీసుకుని మొత్తం మానవ జాతినే అంతం చేయాలి అనుకుంటాడు. ఇప్పుడు నోవాని కూడా బంధించి ఇక్కడికి తీసుకువచ్చారు కాబట్టి ఇక్కడే తన గూడానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు. అలా వాళ్ళని కలవగానే నోవా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే ఇక్కడ ఉన్న ప్రాక్సిమస్ సీజర్ గురించి కూడా మనోడు చాలా వరకు తెలుసుకుంటాడు, అందుకే తను బాగా అర్థం చేసుకుంటాడు. ఒకవేళ తను ఆ ఆయుధాలని సొంతం చేసుకున్నాడంటే మనుషుల్ని చంపడమే కాదు తనకి ఎదురొచ్చిన ఏప్స్ ని కూడా జీవిత కాలం బంధించే ఉంచుతాడు. అందుకే తను డైరెక్ట్ గా మాట్లాడడం కోసం మాయా దగ్గరికి వెళ్తాడు. అలా మాయాతో మాట్లాడుతూ ఉన్నప్పుడే మాయా అంటుంది, ఇప్పుడు మనుషులు మొత్తం చాలా వరకు అంతమైపోయారు, ఇక మిగిలి ఉన్న వాళ్ళు మాత్రం దాక్కుని బతుకుతున్నారు. ఇప్పుడు మానవ జాతి మళ్ళీ తెలివిలోకి రావాలంటే వాళ్ళకి మళ్ళీ భాషని నేర్పించాలి, కానీ ఆ భాషని నేర్పించడానికి అవసరమైన బుక్ మాత్రం అదే బంకర్ లో ఉంది, దాన్ని ఎలాగైనా సరే నేను సొంతం చేసుకోవాలి అంటుంది. అప్పుడే నోవా అంటాడు, నేను అనుకునేది ఏంటంటే నేను ఆ బంకర్ ని మొత్తం బ్లాస్ట్ చేయాలి అనుకుంటున్నాను, అలా చేస్తే పూర్తిగా ఆ బంకర్ నాశనం అవుతుంది, ప్రాక్సిమస్ ఎప్పటికీ ఆ ఆయుధాల్ని సొంతం చేసుకోలేడు, నా వాళ్ళు ఎప్పుడు బందీగా ఉండలేరు అంటాడు. దాంతో మాయా కూడా నోవా
చెప్పిన మాటలకి ఒప్పుకుంటుంది. అలాగే నోవా ఆ బంకర్ ని బ్లాస్ట్ చేస్తున్నప్పుడు తనకి హెల్ప్ చేయడానికి కూడా వెంట వస్తుంది. అలాగే ఇంకో విషయం కూడా నోవాతో చెప్తుంది, బ్లాస్ట్ చేయడానికి ముందు లోపల ఉన్న బుక్ ని నేను సొంతం చేసుకోవాలి అంటుంది. దాంతో అదే రోజు రాత్రి నోవా తన దోస్తుల్ని తీసుకుని ఆ బంకర్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు నోవా ప్లాన్ ఏంటంటే, ముందుగా వీళ్ళు ఒక బాంబుని తయారు చేసి ఆ బాంబుని వీళ్ళు బంకర్ వరకు వాటర్ రాకుండా ఏదైతే వంతెన కడుతున్నారో దాని కింద పెట్టి బ్లాస్ట్ చేయాలి అనుకుంటారు. దానికంటే ముందు మాయాని తీసుకుని ఆ బంకర్ లోపలికి వెళ్లి తనకి అవసరమైన ఆ బుక్ ని ఇచ్చేసి ఇద్దరం కలిసి మొత్తం ఆ బంకర్ ని బ్లాస్ట్ చేయాలి అనుకుంటాడు. కానీ మాయా ప్లాన్ మాత్రం వేరే విధంగా ఉంటుంది. అందుకే తను ముందుగా నోవా వాళ్ళని తీసుకుని ఒక చిన్న దారి ద్వారా ముందుగా ఆ బంకర్ లోపలికి వెళ్తుంది. లోపలికి రాగానే మాయాకి తనకి కావలసిన బుక్ దొరుకుతుంది. అప్పుడే నోవా వాళ్ళకి కూడా ఒక పిల్లలు చదువుకునే బుక్ దొరుకుతుంది. అందులో ఉన్న డ్రాయింగ్స్ ని చూస్తూ ఉంటే వీళ్ళకి అర్థమవుతుంది, ఇంతకు ముందు మనుషులు ఏప్స్ ని కేజీల్లో బంధించే వాళ్ళు అని. మనుషులు మనని బంధించి వాళ్ళు ఆనందంగా ఉండేవాళ్ళు అనుకుంటారు, కానీ ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది అది కాదు, వాళ్ళు ప్రాణాలతో బతికిపోవడం కాబట్టి ఆ బుక్ ని అక్కడే ఉంచేసి అక్కడ నుంచి ముందుకు వెళ్తారు. మాయా ఆ బుక్ తీసుకున్న తర్వాత ఆ బంకర్ డోర్స్ ని ఓపెన్ చేసి మెయిన్ గేట్ ద్వారా రావాలి అనుకుంటారు. కానీ వాళ్ళు గేట్ ని ఓపెన్ చేయగానే ఎదురుగా ప్రాక్సిమస్ సీజర్ ఇంకా తన సైన్యం నిలబడి ఉంటారు. అలా వాళ్ళ నలుగురిని చూడగానే ప్రాక్సిమస్ సీజర్ అనుకుంటారు, వీళ్ళు ముందుగా బంకర్ లోపలికి వెళ్లారంటే తనకి కావాల్సిన ఆయుధాలు మొత్తం వీళ్ళు ఎక్కడో దాచిపెట్టి ఉంటారు అని, అందుకే వాళ్ళపై అటాక్ చేయబోతాడు. అలాగే ప్రాక్సిమస్ నోవా దోస్తుని పట్టుకొని, మీరు ఆయుధాలు ఎక్కడ దాచిపెట్టారు, నాకు వ్యతిరేకంగా ఏం ప్లాన్ వేస్తున్నారో ముందుగా నాకు చెప్పండి, లేదంటే నీ దోస్తుని చంపేస్తానని నోవాని భయపెడతాడు. అలా నోవా దోస్తుని చంపేయమని తన వాళ్ళకి చెప్తాడు. వాళ్ళు చంపడానికి వెళ్తూ ఉన్నప్పుడే మాయా తన దగ్గర ఉన్న గన్ బయటకు తీసి ఆ ఏప్ ని చంపేస్తుంది. ఆ గన్ ని చూడగానే ప్రాక్సిమస్ సీజర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెంటనే మాయాతో డీల్ చేసుకుంటాడు, నిన్ను నీ వాళ్ళని అందరినీ ఇక్కడ నుంచి ప్రాణాలతో వదిలేస్తాను, దానికి బదులుగా మొత్తం ఆయుధాలు నాకు ఇచ్చేయాలి అంటాడు. కానీ మాయా మనసులో మాత్రం ఈ ఆయుధాలు ప్రాక్సిమస్ కి దొరికాయంటే మొత్తాన్ని అంతం చేస్తాడు, అందుకే తన చేతిలో పడకూడదని వెంటనే అక్కడ నుంచి పారిపోయి ఆ వంతెన దగ్గరికి వస్తుంది. అక్కడే వాళ్ళు బాంబుని ఏర్పాటు చేసి ఉంటారు. అలా ఆ బాంబు బ్లాస్ట్ అవ్వగానే ఆ వంతెన కూలిపోయి మొత్తం సముద్రం నీళ్లు ఆ బంకర్ లోపలికి వస్తూ ఉంటాయి. ఆ సముద్రం వల్ల ప్రాక్సిమస్ సీజర్ కి సంబంధించిన చాలా ఏప్స్ చనిపోతాయి. కానీ నోవా తెగ నుంచి బంధించి తీసుకువచ్చిన ఏప్స్ కి మాత్రం వాళ్ళు చెట్ల మీద ఎలా ఉండాలి, నీటిలో ఎలా ఉండాలి అన్ని విధాలుగా తెలుసు కాబట్టి ఆ సముద్రం నీళ్ళ నుంచి తప్పించుకుని వాళ్ళు ప్రాణాలతో బయటపడతారు. కానీ ప్రాక్సిమస్ సీజర్ కి సంబంధించిన అన్ని ఏప్స్ చనిపోతాయి. తర్వాత నోవా వాళ్ళు ప్రాణాలని కాపాడుకొని ఆ బంకర్ పైకి వచ్చేస్తారు, అక్కడే వీళ్ళు సేఫ్ గా ఉంటాము అని. కానీ అక్కడికి కూడా ప్రాక్సిమస్ సీజర్ వచ్చేస్తాడు. అలా వెంటనే వాడు నోవా పై అటాక్ చేసి తనని పిచ్చ కొట్టుడు కొడుతూ ఉంటాడు. అలాగే అక్కడ ఉన్న ఏప్స్ తో అంటాడు, మీరందరూ నా బానిసలు, నేను చెప్పినట్టే చేయాలి, మీ జీవిత కాలం నాకు సేవ చేసే ప్రాణాలు పోగొట్టుకోవాలి అంటాడు. కానీ ఆ మాటలు వింటున్న నోవాకి మాత్రం చాలా కోపం వస్తుంది. వెంటనే వాళ్ళ గూడెంలో పాడే పాటని పాడతాడు. ఈ పాట వింటే వాళ్ళ గూడెంలో ఉన్న గద్దలు ఎక్కడ ఉన్నా వీళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి. ఆ పాట వినగానే మొత్తం గద్దలు అక్కడికి వస్తాయి. అవి నాన్ స్టాప్ గా ప్రాక్సిమస్ సీజర్ పై అటాక్ చేసి తనని గాల్లో ఎత్తి సముద్రంలోకి విసిరేస్తాయి. అలా ప్రాక్సిమస్ సీజర్ చనిపోతాడు. తర్వాత నోవా మొత్తం తన ఏప్స్ ని తీసుకుని మళ్ళీ వాళ్ళ గూడెం దగ్గరికి తిరిగి వస్తాడు. ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తం గూడెం నాశనం అయిపోయి ఉంటుంది. కానీ అందరూ కలిసి మళ్ళీ బాగు చేసుకుని అక్కడే బతకాలి అనుకుంటారు. ఇక లాస్ట్ కి అన్ని ఏప్స్ హ్యాపీగా ఉంటూ ఉంటాయి. కానీ నోవాకి మాత్రం మాయాపై చాలా కోపంగా ఉంటుంది, ఎందుకంటే తను తప్పించుకొని మొత్తం ఆ వంతెన్ని బ్లాస్ట్ చేసి తన వాళ్ళని ప్రమాదంలో నెట్టేసింది. కాబట్టి నోవా ఇంకా తన వాళ్ళు ఎప్పటికీ మనుషుల్ని నమ్మకూడదు అనుకుంటారు. అలాగే నోవా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు, ఇకపై నుంచి వీళ్ళ తెగ చాలా శక్తివంతంగా మారాలి, ఎవ్వరు వీళ్ళని బానిసలుగా చేసుకోకూడదు అనుకుంటారు. తర్వాత మాయా కనిపిస్తుంది, తను బంకర్ నుంచి ఏ బుక్ నైతే తీసుకుందో ఆ బుక్ తో తను ఇంకో చోట ఉండే మనుషుల దగ్గరికి వెళ్తుంది. ఇక్కడికి రాగానే మనకి తెలుస్తుంది ఇక్కడ ఇంకా చాలా మంది మనుషులు మాయా లాగే చాలా తెలివితో ఉంటారు. వీళ్ళ దగ్గర
చాలా తెలివి ఉంటుంది. అలాగే వీళ్ళు ఇంకా సిస్టమ్స్ ని కూడా వాడుతూ ఉంటారు. అలాగే వీళ్ళు ఇక్కడ నుంచి ఇంకా తెలివైన మనుషులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు మాయా తీసుకొచ్చిన దాన్ని ఉపయోగించి శాటిలైట్ ని బాగు చేసి ఇంకో సైడ్ ఉన్న మనుషులతో కమ్యూనికేట్ అవుతారు. అంటే ఇంకా చాలా మంది మనుషులు చాలా చోట్ల చాలా టెక్నాలజీతో బతుకుతూ ఉంటారు. అందరిని వీళ్ళు కాంటాక్ట్ అవుతూ ఉంటారు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.